ఇప్పుడు మనుషుల్ని ఎంత ప్రేమించాడంటే తన స్వరూపంలో మనిషిని ప్రేమ చేసి వారి పాపాల నిమిత్తం ఆయన సిలువలో అనేకమైన బాధలు నిందలు అనుభవించి మన పాపాల నిమిత్తం కేవలము మనల్ని నిత్య జీవమును నడిపించుటకు ఆయన అనేకమైన శ్రమలను అనుభవించారు. మరి ఈ పాట పాడుతుండగా ఆయన శ్రమలు మనం ధ్యానించుకొని మనము నీతి మార్గములో పరిశుద్ధమైన జీవితాన్ని మనము జీవించాలని ఈ పాటను ధ్యానపూర్వకముగా అందరం పాడదామండి. Thank you.
పెట్టేసి కూర్చోండి. థ్యాంక్ యూ. చక్కని పాటలతో దేవుని మహిమపరిచిన సంఘ పాటల బృందానికి సంగతిపైన వందనాలు చెల్లిస్తున్నానండి. ఐ రిక్వెస్ట్ యూత్ అండ్ సండే స్కూల్ చిల్డ్రన్ టు గో డౌన్ స్టేర్స్ టు దేర్ క్లాసెస్. ఈ దినం ఆరాధన కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ అలాగే ఆన్లైన్ జాయిన్ అయిన అందరికి కూడా సంఘం తరపున ఆహ్వానం తెలియజేస్తున్నానండి. మరి ప్రత్యేక సాక్ష్యము, మరి దేవుడు మన ఇలా చేసిన తన చేసిన మేళ్ళను బట్టి ఎవరైనా ప్రేరేప పని వారి సాక్ష్యాన్ని పంచుకోవాలంటే ముందుకు రావాలని వచ్చినాను. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. మరి దేవుడు మరొకసారి ఆయన నామాన్ని మహిమపరచడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మరి గత 4 సంవత్సరాలుగా మన సంఘం అంతా, మరి మా సిస్టర్ వాళ్ళ మరి డాటరు, తన పేరు పింకీ, మరి దేవుడు మహాకృపను బట్టి మరి గత వారంలో తనకి దేవుడు జాబ్ ఇచ్చారు. నిజంగా 4 ఇయర్స్ నుంచి తనకి జాబ్ లేదు. తను మరి చదువుకుని మరి పాండమిక్ 2 ఇయర్స్, తర్వాత 2 ఇయర్స్, కానీ ఏం ఎక్స్పీరియన్స్ లేనప్పటికీ మరి దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. నిజంగా ఆయన తెరిసిన ద్వారం కొరకే ఆయనకి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఇది దేవుడు చేసిన కార్యము. నిజంగా అనుదినము సంఘం అంతా కూడా ప్రార్థించారు. మరి దేవుడికి మొదటగా నా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థించిన సంఘం అంతటి కూడా నా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నారు. మరి దేవుడు చేసిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి మరి దేవుడికే సర్వ మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. దేవుడి సాక్ష్యాన్ని దీవించి ఆశ్రవదించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. వి థ్యాంక్ అండ్ ప్రైజ్ గాడ్. ఇండియాకి వెళ్ళి 3 మంత్స్ అక్కడ హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేసి మళ్ళీ తిరిగి సేఫ్గా ఇక్కడ రావడానికి దేవుడు సహాయం చేసిన విధానాన్ని బట్టి వి థ్యాంక్ అండ్ ప్రైజ్ హిమ్. ఇండియా వెళ్ళే ముందు చాలా చాలా ఇయర్స్ నుంచి ప్లాన్ చేస్తున్నాము, అవ్వలేదు, బట్ ఫైనలీ ఇట్ హ్యాపెండ్. వెళ్ళే ముందు చాలా థింగ్స్ గురించి వరి అయినాము. ఇద్దరు పిల్లలు ఫస్ట్ టైం ఇండియాకి తీసుకెళ్తే చాలా సిక్ అవుతారని విన్నాము. ఎలా ఉంటుందో, ఎంత సిక్ అవుతారో అని చాలా వరి ఉండింది. దేవుని మహాకృపను బట్టి సిక్ అయ్యారు, బాగా సిక్ అయ్యారు. బట్ స్టిల్ గాడ్స్ హ్యాండ్, గాడ్స్ హీలింగ్ హ్యాండ్ వాజ్ ఆల్వేస్ అపాన్ దెమ్. ఎవ్రీ టైమ్ వాళ్ళు సిక్ అయిన ప్రతిసారి దేవుడు వాళ్ళని ముట్టి స్వస్థపరిచాడని నమ్ముచున్నాము. వి థ్యాంక్ అండ్ ప్రైజ్ హిమ్. రియా అయితే ఇక్కడ ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ ఫ్లైట్